మాజీ శాసనసభ్యురాలు బొడిగే శోభ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చొప్పదండి సుంకే రవిశంకర్ రిపీట్. మాజీ శాసనసభ్యురాలు బొడిగే శోభ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చొప్పదండి సుంకే రవిశంకర్ అన్నారు. బొడిగే శోభ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. శోభను తండ్రిలాగా ఆదుకున్నాడని గుర్తు చేశారు. ఇక నుండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మహిళలు ముందుకు వచ్చి చీపుర్లతో కొట్టి సాగనంపుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.